వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథలు చెప్పుకొని చాలా రోజులు అవుతుందండి. ఏదైనా ఒక మంచి కథ. మనం సిరీస్లు చెప్పుకుంటున్నాం కదా, చందమామల కథల్లో నుంచి కూడా ఒక సిరీస్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని చెప్పుకుందాం ఈసారి. తప్పకుండా చిన్న చందమామ కథ ఒకటి చెప్దాం. మామూలుగా మనకి కోపిష్టి వాళ్ళు ఉంటారు, ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోతారో వాళ్ళు, ఆ పోతే పో వెళ్తే వెళ్ళిపో నా సంబంధం అలా మాట్లాడేస్తారు కోపం వచ్చినప్పుడు. తర్వాత రిపెంట్ అవుతారా అవరా అని నాకు ఎప్పుడు డౌట్ వస్తుంటుంది. పోతే పోతారు, ఆ మా అయ్యో పిల్లాడు బయటికి వెళ్ళిపోతాడు, ఆ పోతే పోతాడు నాకేం సమ అదే నీకేం సంబంధం ఎందుకు ఉండదు, నీ పిల్లాడితో నీకు సంబంధం ఉండదు, వాడే వస్తాడనో ఏదో ఉంటుంది వాళ్ళకి నమ్మకం. నేను ఒక కథ చదివాను చందమామ కథ, అది ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను అనమాట. నేను కోపిష్టి భర్త భలే ఉందండి టైటిల్. ఒక ఊళ్ళో ఒక గోపాలుడు అని ఒక కుర్రాడు ఉన్నాడు, పరమ ధూర్తుడు, అమిత కోపిష్టి వాడు. పెద్దగా అమ్మా నాన్న ఎవరు లేరు, ఏదో ఒకటి రెండు ఎకరాల పొలం ఉంది, ఏదో సేద్యం చేసుకునేవాడు. వాడి పెళ్లి చేశారు చుట్టాలు పక్కాలు కలిసి. ఆ పెళ్లి కూతురు పేరు కమల. అమ్మాయి మంచి పనిమంతురాలు, చక్కగా పనిచేసేది. కానీ వీడికి అన్నిటికీ కోపం వచ్చేది, మాట మాట్లాడితే దుర్భాషలాడి తిట్టేవాడు, ఏదో ఒకటి అంటాడు. ఎంత పని చేసినా మెప్పు లేదు, కోపం వచ్చిందో వాడు ఏదో ఎందుకు కోపం వస్తుందో తెలీదు, కోపం వచ్చాకపోదు నోటికి ఏదో ఒకటి అంటాడు. మామూలుగా కోపం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా అరుస్తారు విసిరేస్తారు. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసిన ఒక కథలో కోపం వస్తే ఆయన అన్నం ఎక్కువ తినేస్తాడు, కోపం ఎవరి మీద చూపించాడు, ఆయన ఎక్కువ అన్నం తినేస్తాడు. ఆయన అన్నం ఎక్కువ తినేస్తున్నాడు పక్క వాళ్ళకి మిగలదు, తినేస్తున్నాడు అంటే ఆయన కోపం వచ్చినట్లు. ఆయన ఏం చెప్పడు పైకి, ఆయన అన్నం గబగబగబగబ తినేస్తాడు. అన్నం అయిపోయిందని ఆవిడ రెండోసారి మళ్ళీ వండుకుంటూ ఉంటుంది. ఆ కథ కూడా నాకు చాలా నచ్చింది అనమాట. ఎంత బాగుందో నిజంగా, వాళ్ళ మీద వీళ్ళ మీద చూపించకుండా కొంతమంది కోపం వస్తే అన్నం తింటూ మానేస్తారు. కోపం వస్తే అన్నం తింటాం మానేసి వాళ్ళు మా దగ్గర బోళ్ళంత మంది ఉన్నారు. కోపం రాగానే వాళ్ళకి అన్నం ఆకలేదంటే కోపం వస్తే ఎక్సైట్మెంట్ లోపల ఒక ఉద్రేకం కదా, ఇంకా ఆకలేస్తుంది. అవును, మొండితనానికి మానేస్తారు అంతే, అది నిజం. అందుకే కోపం భోజనం చేస్తున్నారు అని చెప్తారు మన వాళ్ళు. ఈ కోపిష్టి భర్త కథలో ఇతను తెగ తిట్టిపోసేవాడు. ఆ అమ్మాయి ఏడ్చేది, ఏమిటి ఇట్లా ఎంత తిడతావు, ఎంత పని చేసినా నీకు మెప్పు లేదు, పో అంటే బయటికి పోతాను కదా, ఎప్పుడు ఇట్లా తిడుతూ ఉంటే ఎవరి వల్ల అవుతుంది అని అంటూ ఉండేది. ఒకరోజు ఎప్పుడు ఆ అమ్మాయి ఈ మాట అనగానే మొగుడు అన్నాడు, పో ఎక్కడికి పోతావు, అయితే వెళ్ళిపో మా ఇంట్లో ఉండక్కర్లేదు నువ్వు అన్నాడు. ఠకీమని చీపురు అక్కడ పడేసి నడిచి వెళ్ళిపోయింది బయటికి. అంత విరక్తి పుట్టించేశాడు అనమాట. ఆ ఎక్స్టెంట్కి తీసుకురాకూడదు కదా, వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళిపోయింది ఇతనే అనుకున్నాడు, ఏ పక్కింటోనో వెనకింటోనో కూర్చుంటుంది, కాసేపు అయ్యాక వస్తుంది అనుకున్నాడు. చూశాడు రాల, చీకటి పడింది రాలేదు. అయ్యో బాబు ఏదో అయింది అనుకున్నాడు. సరే ఏం చేశాడు, వాళ్ళ మేనమావల ఇంటికి వెళ్ళాడు. మేనమావలేడు పక్క ఊళ్ళు. ఏమనుకున్నాడు, కోపం వచ్చి వాళ్ళ మేనమావల ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందని ఊహించాడు. ఆ మేనమావలు పాపం ఇది అమ్మాయికి అమ్మ నాన్న లేరు, ఆ మేనమావలు రాచి రంపాను పెట్టేవారు దాన్ని చిన్నప్పుడు. ఓహో, అమ్మాయి పెళ్ళయింది బతికిపోదనరా దేవుడా అని ముగ్గురు దగ్గరకు వస్తే వీడేమో ఇలా తిట్టిపోసి కాల్చుకు తింటాడు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళదా. వాళ్ళు ఏమన్నారు, అదే అబ్బాయి పర్వాలేదు అమ్మా ఇక్కడికి వస్తే మేము పంపిస్తానులే అన్నారు. సరే మర్నాడు ఆ దారిలో నుంచి అతను తిరిగి వస్తుంటే ఒక బండి రాములని వాళ్ళ ఊళ్ళో బండివాడు ఉన్నాడు. ఆ బండివాడు అన్నాడు, మీ ఆవిడ ఫలానా ఇంత ఈ రంగు చీర కట్టుకుని ఇంత ఉంటుంది అమ్మాయినా, నేను రామాపురంలో దింపాను అమ్మాయినని చెప్పాడు. బండి వెళ్తుంటే అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావన్నాని, రామాపురం వెళ్తున్నానన్నాను. బండి ఎక్కించుకున్నాను, రామాపురంలో ఎవరింటికి వెళ్తామని అడిగాను, ఎక్కడో చోట దింపు నా దారి నేను వెళ్తానంది, అక్కడెక్కడో మధ్యలో దింపాను, అమ్మాయి దగ్గర బట్టలు లేవు డబ్బులు లేవు ఏమీ లేవు, ఒట్టి చేతులతోటే వచ్చింది, ఫోన్లే ఆడకూతురని అక్కడ దింపేశాను అన్నాడు. అక్కడి నుంచి ఎవరింటికి వెళ్ళిందో వాడికి తెలియదు. వీడేమనుకున్నాడు, రామాపురం ఎలా వెళ్ళాలి అని దారి ఏదో చూపించాడు. ఏమనుకున్నాడు, ఈ దారి అయితే బోల్డ్ దూరం అవుతుంది, బండివాడే 4 గంటలు 5 గంటలు వెళ్తే తను నడిస్తే ఎప్పటికెళ్తాడు. అందుకని ఏమనుకున్నాడు, చుట్టుదారి ఏదో ఒక చిన్న దారి ఉంది ఆ దారిలో వెళ్దామని అడవికి అడ్డం పడి నడవడం మొదలుపెట్టాడు. చీకటి పడిపోయింది, ఏం చేస్తాడు, ఆకలి మండిపోతుంది ఓ పక్కన లోపల, ఈ పెళ్ళాము ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, దాని మీద పిచ్చి కోపంగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, తన కోపం వల్లే అమ్మాయి వెళ్ళిపోయిందని వాడికి అర్థం కాలేదు.
కానీ ఇప్పుడు భార్య లేకపోతే ఎట్లా చుట్టుపక్కల వాళ్ళందరూ తిట్టారు. చక్క బుద్ధిమంతురాలు పెళ్ళని చక్క దొరికితే దాంతోపాటు ఉండకుండా ఇట్లా చేసావు, నువ్వేదో తిట్టావు అందుకే వెళ్ళిపోయిందని అందరూ అతన్ని తిట్టారు. మేనమావలు కూడా అడిగారు, ఏమన్నావు ఎందుకు వెళ్ళిపోయిందంటే ఏమన్నాను అన్నిటికీ రోజు అదే అంటాను నేను. ఊ అంటే ఊ అన్నావు అంటాను, ఆ అంటే ఆ అన్నావు అంటాను. ఉప్పు తక్కువైతే ఉప్పు తక్కువైపోయింది, కాస్త తక్కువైతే ఏమవుతుంది? నీకు అది రాదా ఇది రాదా, నీకు బుద్ధి లేదా జ్ఞానం లేదా, ఇలా పెంచారు అలా ఏమిటి, ఇలాగే కదా అందరూ మాట్లాడతారు. ఇది ఏం చేయాలో తెలియలేదు. సరే అడవిలో ఓ పక్కన కూర్చున్నట్టు మూల ఒక అలా ముందుకెళ్తుంటే ఏదో కాస్త ఖాళీగా ఉంది, తెరిపిగా కూర్చునేసరికల్లా ఆ దారిలో ఒక చిన్న గుహ లాంటిది ఉంది. కొంతమంది బందిపోటు దొంగలు ఆ గుహలో తలదాచుకుంటారు. ఆ దొంగల్లో కొంతమంది అటువైపు వచ్చారు, వీడిని చూసి హడిలిపోయారు. ఎవరు నువ్వు అని అడిగారు. నేను దారి తప్పాను, రామాపురం వెళ్ళడానికి బయలుదేరాను, రామాపురం వెళ్ళాలని. రామాపురం దారి ఇటు కాదే అని అడిగారు వాళ్ళు. ఏమి ఇది కాదా దారి, ఇది కూడా దారి అని అనుకుని వచ్చాను అన్నాడు. వీడు దురుసైన స్వభావం, మాట విసురుగా చెప్పాడు. చెప్పేసరికల్లా రామాపురంలో ఎవరింటికి అన్నారు. ఏమో ఎవరింటికో తెలియదు, ఎవరో ఒకళ్ళ ఇంటికి నా భార్యను వెతుక్కోవడానికి వెళ్తున్నాను అన్నారు. భార్యను వెతుక్కోవడానికి రామాపురం వెళ్ళాలి అంటే రామాపురంలో మీ అత్తారున్నారా కాదు, మీ చుట్టాలు ఉన్నారా కాదు, ఎవరు లేని చోట నీ పెళ్ళాలనుకుని ఏమో నాకు తెలీదు, నేను వెళ్ళాలి అంతే. అందుసరికి దొంగలకు భయం వేసిన ఊరు నాయన, వీడు ఏ రాజ భటుడో, దొంగలు కనపడితే హడిల్చావాల్సింది పోయి వీడింత హడితోమని సమాధానం చెప్తున్నాడు, భయం లేదు బడికి, పైగా రుసరుసలాడుతాడు. సరే ఏం ఆలోచించుకున్నారు వీళ్ళంతా, ఓ పక్కకి వెళ్ళి ఒరే బాబు వీడి సైనికుడు ఏదైనా లంచం ఇచ్చి వీడిని వదిలించుకోవాలి అని చెప్పి ఏం చేశారు, బాబు నీ పుణ్యం ఉంటుంది, నువ్వు ఇప్పుడు కనుక ఏలేసావో గీలేసావో మీ సైనికులంతా పటాలం వచ్చి పడిపోతుంది, మా మాట విను, నీకు రామాపురం వెళ్ళే దారి మేము చెప్తాము, మళ్ళీ ఇటు రాబోక ఇవి తీసుకోవని ఒక ఇంత మూట మణులు మాణిక్యాలు ఉన్న ఇంత మూట ఎత్తి వాడి చేతిలో పెట్టారు. దగదగలాడిపోతున్నాయి రాళ్ళు, ఈ మూట ఉంచుకో, మీ వాళ్ళు ఎవరికి ఇవ్వద్దు, నువ్వు మళ్ళీ ఇటు రావద్దు, మేము ఎలాగూ ఇక్కడ ఉండం, కానీ మేము ఇంతమంది ఉన్నామని మా ఆనుపాను కనుక చెప్పామంటే రాజభటులు మమ్మల్ని పట్టేస్తారు, బాబాబో నాయన నాయన అనేసరికి వీటికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, నేను నా నేనే ఇబ్బందుల్లో ఉన్నా, నా ఇబ్బంది ఏదో నేను చెప్తుంటే వీళ్ళు వినిపించుకోకుండా ఈ కొత్త కొత్త ఇది ఇస్తున్నారు. సరే ఏదైతే అయింది, పెళ్ళాం ఊరు వెళ్ళిపోవటం మనకు కలిసే వచ్చింది, డబ్బులు రొట్టెని పెట్టుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు, ఒక దారి దాకా తీసుకెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు ఇలా వెళ్తే రామాపురం వెళ్తావు అని చెప్పి పంపించారు. పంపించేసి దొంగలు వెళ్ళిపోయారు. ఆ మూట రొట్టెని పెట్టుకుని మెల్లిగా నడుచుకుంటూ వెతుకుంటూ వెళ్తున్నాడు. ఒకళ్ళిద్దరిని అడిగాడు, ఫలానా ఊరు నుంచి సీతాపురం నుంచి ఒక అమ్మాయి ఇచ్చింది, ఎవరింట్లో ఉన్నా ఉంటుందా అని. తీరా పీతాంబరం గారిని ఒక ఆయన ఇంట్లో ఈ అమ్మాయి ఉంటుంది. సరే ఆయన బయట వాకిలు ఉడుస్తుంది, ఇతను వెళ్ళేసరికి మొగుడు చూసి గబగబా లేదు లోపలికి వెళ్ళిపోయింది. ఈ లోపల పీతాంబరం గారు బయటకు వచ్చాడు. ఎవరో నువ్వు అంటే ఏమంటే మీ అమ్మాయి పనిచేస్తుంది కదా, ఆ అమ్మాయి కోసం వచ్చాను, నా అమ్మాయి నా భార్య అన్నాడు, ఆ పిల్ల చాలా బుద్ధిమంతురాలు చక్కగా పనిచేస్తుంది అలాగే అని పెళ్ళి అమ్మాయిని పిలిచి అప్పచెప్పాడు, మీ ఆయన వచ్చాడు మాట్లాడుకోమని. మాట్లాడుకోమంటే ఇతను అన్నాడు, కమల క్షమించు ఇంటికి వెళ్ళిపోదాం అనే సరికలు, నా వల్ల కాదు నాయన, నీతో నేను పడలేను, నీ దగ్గర చేసే పని ఇక్కడ చేస్తే వీళ్ళు చాలా మంచివాళ్ళు, ఏదైనా కూర వండితే ఎంతో బాగుందంటారు, ఏదైనా వస్తువు కింద పడితే జాగ్రత్తగా పెట్టుకోమా కాలు మీద పడుతుంది అంటారు, కానీ నన్ను ఏమీ అనరు, పంచప్రాణాలు చేతిలో పెట్టుకుని పని చేయాల్సి వస్తుంది నీ దగ్గర, నీ దగ్గర చేసుకునే చాకరీ ఎక్కడ చేసినా నా జీవితం వెళ్ళిపోతుంది, నేను ఇక్కడే ఉంటాను, నేను రాను నీతోట అనేసరికి నేను మారిపోయాను, నన్ను క్షమించు, మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మీ పక్క వాళ్ళందరూ నన్నే కేకలేశారు, నాదే తప్పైపోయింది, వెళ్ళిపోదాం రావా రావా అని అడిగాడు. అడిగితే అమ్మాయి ఏమంది, ఎందుకు అక్కడికి రావటం ఏముంది, 2 ఎకరాలు కొండరా, మనకున్నది ఎంత, ఆ 2 ఎకరాలు పొలం అమ్మేసి వచ్చేసేయి, వీళ్ళ దగ్గర పని చేసుకుందాం, నువ్వు పొలం పని చేయి నేను ఇంట్లో పని చేస్తాను, వేడి నీళ్ళకి సన్నీళ్ళు సాయంగా ఉంటుంది, హాయిగా ఆ డబ్బులతోటి ఇక్కడ ఏదైనా పొలం కూడా కొనుక్కుందాము మనము, ఈ ఊరు మంచిది, మనుషులు చాలా మంచి వాళ్ళు అనేసరికల్లా నువ్వు ఇంకా ఎవరి దగ్గర పని చేయక్కర్లేదు, మన దగ్గర ఎన్ని డబ్బులు వచ్చినాయో తెలుసా అని అన్నగా అది చూపించాడు. చూపించేసరికల్లా అంటే నీకు కోపం తగ్గలేదు, నువ్వు దురుసుగా మాట్లాడటం వల్లే నువ్వు పోలీసు అని వాళ్ళు భయపడ్డారు, నీ గుణం మారదు, నీతో కలిసి ఉంటే నా పరిస్థితి ఎప్పుడు ఇంతే, ఈ డబ్బులు పెట్టుకుని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయి, నేను మాత్రం నీతో రాను అనేసి. దాంతో వీడు చాలా దిగాలుగా, అది కాదు కమల అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో భయపడితే వాళ్ళ దగ్గర నేనేం చేయలేక అలా గట్టిగా మాట్లాడాను, నేను నా పద్ధతి మార్చుకుంటాను, నాతో రా వెళ్ళిపోదాం, మనం పట్టణం వెళ్ళిపోయి ఏదైనా ఇల్లు కొనుక్కుని చిన్న వ్యాపారం ఏదైనా పెట్టుకుందాం, ఈ నగలు అమ్ముకుని అని బతిమలాడాడు. సరే అమ్మాయి అంది, నీ ప్రవర్తనలో చిన్న తేడా వచ్చినా నేను వెళ్ళిపోతా వెనక్కి, ఇక్కడికే వచ్చేస్తా, వీళ్ళు పని చేయించుకుంటారు, వీళ్ళు చాలా మంచివాళ్ళు అంటే సరేనండి, నేను అసలు
మార్చుకోను, ఇంకా ఈ కోపిష్టితనాన్ని తీసుకురాను. కోపిష్టితనం ఏమి లేదు, నాకు ఒకలా కావాలి. అందులో చిన్న తేడాన్ని కూడా నేను సహించలేను. 4 రోజులుగా నువ్వు లేకపోతే అన్నం వండుకు తింటాం కూడా నా వల్ల కాలేదు. అప్పుడు తెలిసొచ్చింది, అప్పుడు నాకు తెలిసి వచ్చింది, నాకు కూడా తెలిసింది ఒక తోడుగా ఒక ఎత్తుంటే దాన్ని చెడగొట్టుకోకూడదని నాకు అర్థమైంది. నేను ఇంకెప్పుడు అట్లా చేయనని బాగా బతిమలాడి ఒప్పించుకున్నాడు. సరే, ఆ ఇంటి వాళ్ళు ఏమన్నారు, పిల్ల చాలా మంచిది నాయన, బుద్ధిమంతురాలు, ఎప్పుడైనా అవసరమైతే ఇక్కడికే రండి అని చెప్పి ఇద్దరిని వీడుకోలు పలికేశారు. ఇతను భార్యను తీసుకుని, గోపాలం ఈ కమలం తీసుకుని సిటీకి వెళ్ళిపోయాడు. ఓ ఇల్లు కొనుక్కుని ఏమో చిన్న వ్యాపారం పెట్టుకుని భార్య భర్త చక్కగా పిల్లల్ని కానీ పెంచుకుని స్థిమితంగా ఉన్నారు. ఇంకా అతను ఎప్పుడు ఈ కోపంగా ప్రవర్తించకుండానే ఉన్నాడు, శాంతాన్ని అలవరుచుకున్నాడు అనమాట కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు, కానీ మనం నిజ జీవితంలో కూడా చూస్తూ ఉంటామండి, అలా తొందరగా కోపం తెచ్చేసుకుంటారు కొంత చిన్న చిన్న విషయాలకి, మళ్ళీ వెంటనే తగ్గుతారు అనుకుంటా. బహుశా తగ్గకేం చేస్తారు, కానీ తగ్గుతారు. అవతల వాళ్ళు ఊరుకుంటూ ఉంటే వీళ్ళు ఊరుకున్నారు కాబట్టి ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. ఊరుకోవద్దన్నాం అనుకో, వాళ్ళు వీళ్ళు పొట్లాడుకుని చెరో పక్కకి తెంపేస్తారు. కష్టం ఇప్పుడు అంటే, ఇప్పుడు ఎలా సాచివేతగా పోవాలి కదా జీవితం, సందర్భానుసారం అంతే కదండి, సందర్భానుసారం సాచివేతగా వెళ్ళాలి. పొట్లాడుకుంటే ఏమవుతుంది, పైగా కోపం అవతల వాళ్ళు పడుతున్నారని నీకు నోటికొచ్చిన మాటలు అంటూ ఉంటే ఎలా కుదురుతుంది. అన్నిసార్లు పడలేరు కదా, అంత అన్నిసార్లు పడరు, అన్నిసార్లు సమయం నీకు అనుకూలంగా ఉండదు, అప్పుడప్పుడు వాళ్ళ చేతులకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతంత కోపాలు ఉండకూడదు, మరి కోపాన్ని తగ్గించుకోవాలి. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.